నమస్తే, వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. ఇక ఊరాలకు వెళితే లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ ఆధ్వర్యంలో కొండ్రెడ్డి నవీన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ ఉరుసులోని ఎస్సీ కాలనీ దళిత మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని 41వ డివిజన్ కార్పొరేటర్ పోసాల పద్మస్వామి గౌడ్ ప్రారంభించారు. నవీన్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోరని దీవించారు ఆయన. స్వచ్ఛంద సంస్థలు నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ కార్యదర్శి మండల పరశురాములు, మత్స రాజురెడ్డి, షేర్ల అనిల్, కందికొండ కుమారస్వామి, ఈదుల రమేష్ మహిళలు పాల్గొన్నారు. నవీన్ రెడ్డి దీదా చికెన్ సెంటర్ యజమాని, మంచి దాతృత్వం ఆయన బర్త్డే అంటే పుట్టినరోజు వాళ్ళ ఇంట్లో జరుపుకోవడం కానీ పేద దళిత వర్గాల మధ్య జరుపుకోవాలని కలిసి పేద మహిళల కోసం బతుకమ్మ చీరలు కాదు మంచి చీరలు షాపులు అదంటే 41వ డివిజన్ మేమందరం ఇక్కడ. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి మైలారదేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గరణ మోసం జరిగింది. ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకు రాని వృద్ధులను టార్గెట్ చేశారు ఖురేషి అనే వ్యక్తి. ఏటీఎంల వద్దకు వచ్చే వృద్ధుల వద్ద డబ్బులు డ్రా చేస్తారని చెప్పి ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు రావడం లేదని తిరిగి కార్డు ఇచ్చిన తర్వాత డబ్బులను డ్రా చేసుకున్న 3 కేసులలో ఇతను నేరస్తుడు. అయితే తాజాగా మైలారదేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహాలో వృద్ధుడిని మోసం చేయడంతో వెంటనే బ్యాంకుకు వెళ్లి అడగడంతో డబ్బులు డ్రా చేసినట్లు స్టేట్మెంట్ వచ్చింది. దీంతో బ్యాంక్ సిబ్బంది పిఎస్లో ఫిర్యాదు చేశారు మని చెప్పడంతో మైలారదేవపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో షేక్ కురుషితో పాటు మరో 3 నింతలను అదుపులో తీసుకునని రిమాండ్కు తరలించారు. మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారిపై గరణ మోసం జరిగింది. సిద్దిపేట పట్టణానికి చెందిన మహేష్ పాలడైరీలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. తమకు పురాతన తవ్వకాల్లో బంగారు నాణాలు దొరికాయని వాటిని తక్కువ ధరకు విక్రయిస్తామని కొంత బంగారాన్ని మహేష్కి ఇచ్చారు. ఆ బంగారాన్ని తనిఖీ చేసిన మహేష్ అసలు బంగారమే కావడంతో బంగారం కొనేందుకు అప్పచేసి డబ్బులు సిద్దం చేసుకున్నాడు. 2 రోజుల తర్వాత సదరు వ్యక్తులు మహేష్కు ఫోన్ చేసి రామాయంపేట 44వ జాతీయ రహదారిపై ఉన్నామని, 5 లక్షలు తీసుకొస్తే అరకిలో బంగారం ఇస్తామని చెప్పడంతో 5 లక్షలు తీసుకుని వచ్చిన మహేష్ కు నకిలీ బంగారు నాణాలు అండగట్టి 5 లక్షలు తీసుకుని 4 వ్యక్తులు పరారయ్యారు. ఇంటికి వెళ్లి బంగారాన్ని తనిఖీ చేయగా తాను మోసపోయిన విషయాన్ని తెలుసుకున్న మహేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రామాయంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక రోజు ఆటోలో పరిచయమైన అదర్ స్టేట్ పర్సన్స్ ఒక 4 ఆ పరిచయంలో వాళ్ళకు బంగారు నాణాలు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మించడం జరిగింది. ఆ నమ్మకంలో భాగంగా వాళ్ళకు ఒక 2 గోల్డ్ కాయిన్స్ 1 గ్రామ్, 1 గ్రామ్, 2 గ్రామ్స్ ఒరిజినల్స్ ఇవ్వడం వల్ల వాటిని చెక్ చేసుకొని వాళ్ళు కూడా మోసపోయి ఇది ఒరిజినల్ బంగారమే అని చెప్పేసి ఇంకొక 1/2 కేజీ వాళ్ళ దగ్గర 20 ఉన్నాయి మీరు తక్కువ రేటుకి ఇస్తాము మీరు ఎక్కువ అమ్ముకోవచ్చు అని వాళ్ళకు మాయమాటలు చెప్పడం వల్ల ఒక 5 లాక్స్ 1/2 కేజీ 5 లాక్స్ ఇస్తామని చెప్పడం వల్ల వాళ్ళకు 5 లాక్స్ ఒక 4-5 డేస్లో అరేంజ్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళ మధ్యలో జరిగిన కన్వర్జేషన్ వాళ్ళు నిజంగానే నమ్మి మొన్నటి తేదీ రామాయపేటకు వాళ్ళు వచ్చినామని చెప్పి మీరు ఆ 5 లాక్స్ తీసుకొని వస్తే మా దగ్గర 1/2 కేజీ బంగారం ఇస్తామని చెప్పేసి కొమ్మటిపల్లి దగ్గర హైవే పైన వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకు ఆ రోల్డ్ గోల్డ్ ఏదైతే వాళ్ళు తీసుకొచ్చుకున్నారో నిందితులు 4 నిందితులు వాళ్ళు అదర్ స్టేట్ పర్సన్స్గా ఐడెంటిఫై అవుతుంది.
వాళ్ళు తీసుకొచ్చుకున్న రోల్డ్ గోల్డ్ వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర 5 లక్షలు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో, పెండి శ్రీశైలం కావచ్చు, మహేష్ కావచ్చు, వెంటనే రామాయపేటకు వచ్చి అక్కడ చెక్ చేసుకో రోడ్డు గోల్డ్ అని తెలవడం జరిగింది. తర్వాత వాళ్ళు మమ్మల్ని సంప్రదించి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మేము ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, అత్యవసరకు పోయి అనవసరంగా లేనిపోని ఆలోచనలకు పోయి ఎవరన్నా బంగారం కావచ్చు, ఇంకే విధమైన సోర్సెస్ ద్వారా అయినా అత్యవసరకు పోయి డబ్బులు వస్తుందనే ఆలోచనతో వేరే ఏ మార్గాలలో వెళ్ళినా కానీ ఖచ్చితంగా మోసమే జరుగుతుంది తప్ప, ఒకవేళ నష్టపోయిన దాన్ని మళ్ళీ రికవరీ చేసే పరిస్థితి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంకా సైబర్ క్రైమ్స్లో అయితే ఖచ్చితంగా ఆ ప్రాబిలిటీ ఇంకా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అత్యవసరకు పోయి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు, లేకపోతే ఇటువంటి రోడ్డు గోల్డ్ అని చెప్పి గోల్డ్ అమ్ముతామని చెప్పి వచ్చే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దని మా తరపు నుంచి తెలియజేస్తాం. గ్రామాల్లో అంతరించిపోతున్న తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను వెలికి తీసి ప్రోత్సహించాలని సంకల్పంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రంగారెడ్డి జిల్లా కలవకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల మంజులా వెంకటేష్ దుర్గామాత పరమేశ్వరుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమణి నిర్మలా శ్రీశైలంగౌడ్ గ్రామ ఆడపడుచులతో పాటు శృతిలయ కర్చులర్ అకాడమీ చైర్మన్ దాసు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్ స్థానిక ఎంపీటీసీలు జోగు రమేష్ రఘు లాక్య సర్పంచ్లు రమేష్ లక్ష్మణ్ నాయక్ శ్రీశైలం లలిత జ్యోతయ్య తిరుపతయ్య రఘుపతి సింగిల్ విండో డైరెక్టర్ దేవల నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా లేని ఉత్సాహాన్ని నింపి కొంతనన్న సంతోషాన్ని నింపి ఆ మొహాల్లో కొంతనన్న సంతోషకరమైన ఆహ్లాదకరమైన మనసు తృప్తిని చూసిన ఈరోజు ఈ గ్రామంలో కొన్ని వందల మంది పెద్ద మనుషుల్లో వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి వాళ్ళ మొహాల్లో సంతోషంతో ఈరోజు ఆడుతూ పాడుతూ బతుకమ్మ ఆడడం ఆ అమ్మవారి దయగా నేను కోరుకుంటూ ఇందుకు సహకరించిన ఈ గ్రామ సర్పంచ్కి ఎంపీడీసీకి విజయ్కి అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న యువకులకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు సర్పంచులకి ఎంపీడీసీలకి అదేవిధంగా పెద్దలకి నాయకులకి యువకులకి అదేవిధంగా విలేకరులకి అదేవిధంగా దాసన్న మరి వందే మాత్రం ఫౌండేషన్ శృతిలయ కల్చరల్ అకాడమీ ఈ ప్రాంతంలో అణగారిపోతున్న కళను బయటికి తీయాలని పేద విద్యార్థుల్లో మంచి భవిష్యత్తును నింపాలని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే అతని జీవితాన్ని అంకితం చేసి ఒక గొప్ప వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఉన్నందుకు నేను కూడా అత్న నిన్ను చూసి నిజంగా నేను సంతోషపడుతున్నా బాధపడుతున్నా. నీలాగా నేను ఫ్రీ బాడీగా ఈ ప్రాంతానికి నేనేది ఒకటే కావాలనే కోరికతో ముందుకెళ్తున్నా. తప్పకుండా మంచి కొరకు మంచి ఆశయం కొరకు మంచి ఆశయ సాధన కొరకు 10 మందికి అవసరం వచ్చే విధంగా 10 మంది బ్రతుకు తెరువులు మార్చేందు కొరకు తప్పకుండా మీ వెన్నుగా ఉంటా తప్పకుండా మీ అందు పోరాటం చేస్తా తప్పకుండా మీ అందుగా. కలవకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలకు సివిల్ జడ్జి మారం అర్పితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఐ రూబేను బేగం డాక్టర్ యశోదాబాయ్ హెచ్ఎం నిర్మలా ప్రిన్సిపల్ సురేందర్ రెడ్డి అధ్యాపకులు సదానంద గౌడ్ గణేష్ గౌడ్ రాముడు పరశురామ్ మల్లేష్ శ్రీనివాస్ భీమేశ్వర్ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే అయింది కాబట్టి ఆ అమృత ఫలాలని ఆ మూమెంట్స్ని వీ హ్యావ్ టు ఎంజాయ్ చేయడమే కాదు, అంటే ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అయింది సరిపోయింది అలా కాదు. అసలు చట్టం అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవరి ఒక విలేజ్లో కూడా లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అంటే న్యాయ వ్యవస్థ గురించి ప్రతి ఒక్క పల్లె వాళ్ళకి ఏంటి అనేది వాళ్ళకి చెప్పాలి, అంటే వాళ్ళ లోపలికి తీసుకెళ్ళాలి చట్టాన్ని. ఏంటి మేడం అంతా చట్టం అంటే మీరెందుకు అంటే మినిమం ప్రాబ్లమ్స్ ఆఫెన్సెస్ జరగకుండా నేరాలు జరగకుండా అరికట్టడానికి ఈ ముఖ్య ఉద్దేశం అండి. మీకు చదివారు కదా ఏముంది ఇక్కడ పాన్ ఇండియా అవేర్నెస్ అండ్ అవుట్రీచ్ ప్రోగ్రామ్. అవుట్రీచ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. అవుట్రీచ్ అంటే బియాండ్ మా కోర్ట్ పరిధి నుంచి వెళ్ళి విలేజెస్ వరకు వెళ్ళి తాలూకా మండల్ వరకు వెళ్ళి మేము ఈ క్యాంప్ కండక్ట్ చేయాలి. ఈ క్యాంప్ కండక్ట్ మీరు అనుకోవచ్చు మేడం మీకు ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుందేమో. అమ్మ నాకు ఇప్పటికి వచ్చిన ఈరోజు సెకండ్ సాటర్డే, యాక్చువల్గా టుడేస్ హాలిడే. నిన్న 5 o'clock నుంచి నేను రిలీవ్ అవ్వచ్చు నా ఆఫీస్ నుంచి. మరోవర్ నేను షాపింగ్ కూడా చేయలేదు. దసరా షాపింగ్ చాలా చేయాలి యాక్చువల్ మా పిల్లలకి మా ఫ్యామిలీకి, కానీ పర్మిషన్ ఉన్నా కానీ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ హాన్బల్ సుప్రీం కోర్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి లీగల్ అవేర్నెస్ అనేది కల్పించాలనే ఉద్దేశంతో
ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి నాకు 5 పైసలు లాభం కూడా రాదు, నా టైం వృధా అవుతుంది. కానీ న్యాయ వ్యవస్థలో ఉండి టైం వృధా అవుతుందని కాదు, న్యాయం అంటే నేను జాబ్ తెచ్చుకొని నేను 1 లక్ష రూపాయలు సంపాదించుకొని ఏదో ఆర్డర్లు చెప్తూ 4 కోట్లు ఉండడం కాదు. అది కాకుండా నా పరిధి వేరే ఉంది అని సుప్రీంకోర్టు వాళ్ళు గ్రహించారు. కాబట్టి మన ఎంటైర్ తెలంగాణ కూడా కాదు, ఆల్ ఇండియా ఇది. ఆల్ ఇండియాలో బతుకమ్మ నిమజ్జనం కోసం వినియోగించే చెరువుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పోచమ్మల ఆశ్విని అన్నారు. రామాయంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. చెరువుల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని, రోడ్డు సౌకర్యాలు మెరుగుపరచాలని సూచించారు. ప్రజలందరికీ తెలంగాణ ఆడబిడ్డలకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. రామాయంపేట మున్సిపాలిటీలో గత 4 రోజుల నుంచి బతుకమ్మ సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మహిళలు చెరువులకు వెళ్తుంటే గుంతలున్నాయి. అక్కడ ఈసారి కాలం బాగైంది కాబట్టి చెరువులు నిండినాయి కాబట్టి అక్కడికి వెళ్ళిన మహిళలకు రక్షణ కావాలి కాబట్టి పెద్ద బతుకమ్మ పండగ వరకల్లా చెరువుల దగ్గర లైట్లు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మల్ల చెరువు కట్టె మీద కంకర పోశారు, ఆ కంకర కూడా తొలగించాలని కోరుకుంటున్నాము. మళ్ళీ అక్కడ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా చెరువుల వద్దకు వెళ్తున్నారు కాబట్టి పెద్ద బతుకమ్మ పండగ రోజు అక్కడ పోలీసు వాళ్ళ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, మహిళలకి భద్రత కల్పించాలి. ఆ రోజు రాత్రి అవుతుంది కాబట్టి లైట్లు ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించాలి. మళ్ళీ అందులో భాగంగా చెరువుల దగ్గర వాటర్ ఏర్పాటు చేయాలి, ఎందుకంటే చెరువులలో అంత మురికి నీళ్ళు ఉంటాయి కాబట్టి ఒక ఫ్రెష్ వాటర్ అనేది ఏర్పాటు చేయాలి. మళ్ళీ మరియు కూడా ఒక మస్కురులను కానీ పోలీస్ సిబ్బందిని కానీ ప్రతి చెరువు దగ్గర ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని మున్సిపాలిటీ సిబ్బందికి నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ పండగ కాబట్టి మహిళలకు రక్షణ కల్పించాలి, అక్కడ సరైన సౌకర్యాలు కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు అన్ని పండగల కన్నా ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేది బతుకమ్మ పండగే కాబట్టి మహిళలకు రక్షణ కల్పించాలి. చిన్నారులు వెళ్తుంటారు, మరియు దసరా పాలగొట్టే దగ్గర కూడా రాత్రి అవుతుంది కాబట్టి అక్కడ కూడా లైట్లు ఏర్పాటు చేయాలా, దారి పొడుగున కూడా లైట్లు ఏర్పాటు చేయాలా, అక్కడ కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని నేను మున్సిపాలిటీ అధికారులన్నీ కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా వైంసాలో శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గామాత మండపం వద్ద ఏఎస్పీ కిరణ్ కారే, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, పట్టణ ఎస్ఐ గంగారాం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కిరణ్ కారే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, అలాగే యువతకు కూడా పోలీసుల తరపున సహాయం ఉంటుందన్నారు. రాబోయే కొన్ని ప్రత్యేక ఉద్యోగ పరీక్షలకు, పోలీస్ పరీక్షలకు పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు, కోచింగ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి కృష్ణ, యూత్ అధ్యక్షులు తోటరావు, ఉపాధ్యక్షులు ముత్యం, ప్రధాన కార్యదర్శి పురావస్తు సుశీల్, యూత్ సభ్యులు శ్రీనివాస్, దత్తు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. पुलिस को हम चाहते हैं कि मैं गुजारिश करना चाहता हूँ सभी लोगों को कि सभी लोग पुलिस को कोऑपरेशन करें. जैसे ट्रेडिशनल तरीके से गणेश फेस्टिवल भी सेलिब्रेट किया था, इसी तरीके से दुर्गा फेस्टिवल भी आप सेलिब्रेट करें और एक पुलिस को कोऑपरेट करें. भैंसा की एक सुख शांति रहे, भैंसा में एक सिस्टम का पीस रहे, इसके लिए आपकी मदद होनी चाहिए. जिस तरह से लोग यहाँ पे मैं देखता हूँ कि भट्टी गली हो, किसान गली हो, सभी एरिया में एक यूथ का काफ़ी अच्छा पार्टिसिपेशन रहा है. ऐसे पार्टिसिपेशन के थ्रू यदि फेस्टिवल में कोई सांस्कृतिक प्रोग्राम यहाँ पे किए जाए, ट्रेडिशनल प्रोग्राम यहाँ पे अरेंज किए जाए तो काफ़ी अच्छा रहेगा. एक किसानों का एक यहाँ पे रहते हैं तो मैं सभी लोगों को बोलना चाहता हूँ कि किसान जो एक भैंसा के लिए पूरे देश के लिए, पूरी दुनिया के लिए एक आधार स्तंभ है, जिनकी वजह से पूरा देश चल रहा है, ऐसे लोगों को सम्मान में हम यहाँ पे कुछ ट्रेडिशनल प्रोग्राम यहाँ पे अरेंज किए, जिससे हमें पता चले जो फार्मर्स का कंट्रीब्यूशन है देश के डेवलपमेंट के लिए वो कितना है. और साथ में ही सभी जो यूथ चैतन्य यूथ वारंदरिकी ना एक धन्यवाद. मुख्य इकड़ मैं देवी नवरात्र भक्ति शुद्ध तो चला संबर जरूर దుర్గాదేవి అందరికీ శక్తిని ఇవ్వాలని, అందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకు సార్ చెప్పినట్టు రాబోయే కాలంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని ప్రోగ్రామ్స్ మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే మన యూత్ ఉంటారో వాళ్ళందరినీ ముందుగా ఎవరైతే పోలీసులోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు మన పోలీస్ వచ్చి ఎన్రోల్ చేసుకుంటే రానున్న కాలంలో రిక్రూట్మెంట్స్ పరంగానే
మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఫ్రీ ఆఫ్ ట్రైనింగ్ అదే విధంగా రెసిడెన్షియల్ ట్రైనింగ్ మనం ఇవ్వడం జరుగుతుంది ఈ సాధ్వర్యంలో కాబట్టి ఈ అవకాశాన్ని మన యువత అంతా ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా గణేష్కి ఎంతో చక్కని సహకారం లభించింది మన బైంసా టౌన్ నుంచి బైంసా టౌన్ ప్రజలందరి నుంచి ఎంతో చక్కటి సహకారం లభించింది అదేవిధంగా రామన్న దుర్గా కూడా ఈ దుర్గా నవరాత్రిలో కూడా ఎంతో మంచి సహకారం మీరు అందిస్తారని మేము కోరుకుంటూ ఇది అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ కాశ్మీర్లో 370 యాక్టును రద్దు చేసినప్పటి నుండి ఉగ్రవాదుల హిందువులను టార్గెట్ చేశారని బజరంగ్ దళ నేతలు ఆరోపించారు కేంద్ర నాయకత్వ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఉగ్రవాదులు దిష్టిబొమ్మను దగ్గరం చేసినట్లు ప్రాంతీయ బజరంగ్ దళ నాయకులు వెల్లడించారు బజరంగల్ కేంద్ర సూచన మేరకు భారతదేశంలో బజరంగల్ ఆధ్వర్యంలో ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఎందుకంటే కాశ్మీర్లో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కలిసి కేవలం హిందువులను ఎంపిక చేసుకొని హిందువులను అన్యాయంగా చంపేస్తున్నారు అన్య మతస్థులను విడిచిపెట్టి కేవలం ఓన్లీ హిందువులను మాత్రమే ఎంపిక చేసి ఈ ఉగ్రవాదులు చంపేస్తున్నారు మన వాళ్ళను కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము దేశం మొత్తం అండగా ఉంటుందని చెప్పేసి బజరంగల్ నుంచి వెళ్ళి మేము పిలిపించాము ఈరోజు ఖచ్చితంగా ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఈ దేశంని మా హిందుస్థాన్ని భారతదేశాన్ని ఏం చేయలేరు ముందుంది అసలైన పండుగ అఖండ భారత్ సాధించి తీరుతాం అఖండ భారత్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఒకప్పుడు మాయే కానీ ఇవాళ పాకిస్తాన్ విర్రబూగిపోతుంది ఏదైతే ఆర్టికల్ 395A అది 370 ఆర్టికల్ని రద్దు చేసినామో అప్పటి నుంచి వెళ్ళి మా హిందువుల పైన దాడులు చేయడం మొదలు పెడుతున్నారు ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో కూడా తాలిబాన్ల పరిపాలన రావడం వాళ్లకు కొంచెం అవకాశంగా మారింది కాబట్టి గుర్తుంచుకోండి దేశద్రోహులారా ఈ బజరంగల్ విషయం దుపచే పనిచేసిన కాలం ఈ భారతదేశాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు ఈరోజు హిందువులనే ఎంపిక చేసుకుని ఈ ఉగ్రవాదులు దాడి చేస్తుర్రు దాడికి ప్రతి దాడి తప్పది గుర్తుపెట్టుకోండి ఒక్కసారి కనుక విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ తలుచుకున్నదనుకో ఈ దేశం కాదు ప్రపంచం మొత్తంలోనే వేరే మతం ఉండదు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి త్వరలో జరగబోయే కేబినెట్ లో స్థానం దక్కాలని కోరుతూ కర్నూలు జిల్లా ఆదునేడు మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతి పాదయాత్ర చేపట్టారు వాల్మీకీలకు పెద్దపీట వేసిన సాయన్న అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉరుకుంద వీరన్న స్వామికి మొక్కుబడితో పాదయాత్ర చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతి వెల్లడించారు గుర్తించి ఆదోని అభివృద్ధి బాగైతుందని మంత్రి పదవి ఇవ్వాలని సాయి ప్రసాద్ రెడ్డి అనేది మనస్ఫూర్తిగా ఆదోని ప్రజల తరఫున ఆ తరఫున కోరుకుంటూ ఉరుకు నీరన్న స్వామికి కాలినడుకున వెళ్ళదు వెళ్ళి మొక్కుకోవడం జరిగింది నా పేరు శాంత మున్సిపల్ చైర్పర్సన్ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో రోళ్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి సమక్షంలో ఎంపీపీ కవిత రంగేగౌడ్ సన్మాన కార్యక్రమం జరిగింది ఇందులో భాగ సర్పంచులు తమ ప్రాంత సమస్యల గురించి తెలిపారు రైతు సమస్యలు విద్య వైద్య నీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని వివరించారు ఆ తర్వాత ప్రజలకు జగన్ సంక్షేమ పథకాలు లబ్ది గురించి తెలిపారు ఎంపీపీ కవిత రంగేగౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ప్రోత్సాహంతో విజయం సాధించినట్లు తెలిపారు కార్యక్రమంలో జడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు సింగిల్ విండో అధ్యక్షులు రోళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ రామలక్ష్మమ్మ కేరేగౌ వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామ వాలంటీర్లు యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు
అనంతపురం జిల్లా కనేకలపట్నంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరణ నవరాత్రుల మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, మెట్టు గోవిందారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ కనేకలపట్న ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండడానికి దేవి కృప ఎప్పుడు ఉండాలన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం వ్యాపారాలు బాగా జరుగుతున్నాయంటే అమ్మవారి కృప ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే బద్రి, డాక్టర్ సోమన వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనేకల్ మండల కేంద్రంలో ఆర్య వయస్సుల సోదరుల ఆహ్వానం మేరకు నేను ఇక్కడ దేవీ శివరణ శరణార్థులకు సంబంధించి దేవివారి దేవాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ఐక్యతతో ఎంతో శక్తివంతంగా ఈ పనులు చేస్తూ ఉన్నారు. ఆహ్వాన కార్యక్రమాన్ని మన్నించి నేను రావడం జరిగింది. వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు అన్నింటికీ మేలు జరగాలని, ఈ పట్టణానికి దేవి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా కనేకల్లులో ఆర్య వైశ్య సంఘం తరఫున దేవి శరణ నవరాత్రుల్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు అమ్మవారిని ప్రతిరోజు ఒక రూపంలో అలంకరిస్తూ పూజిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించడం, అదేవిధంగా రెండు మాటలు మాట్లాడమని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతోనే ఎంతో సేవా కార్యక్రమాలు సమాజానికి కూడా చేస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళ సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ దసరా సందర్భంగా నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆశీర్వాదం వాళ్ళందరికీ కూడా ఉండి, వాళ్ళంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి బాగా లాభంగా కూడా వ్యాపారాలు జరిగి దాని ద్వారా సమాజ సేవలో కూడా మరింత ముందు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆ విధంగా అమ్మవారి ఆశీర్వాదము వాళ్ళందరికీ ఉండాలని చెప్పి మనసారా కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాము. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాశ్రేయస్సుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని నూతన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన పవిత్ర వన్నూరస్వామి వైఎస్ ఎంపీఎం అనితలకు ప్రభుత్వ కాపు రామచంద్రారెడ్డి సూచించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం హిరేహాల్ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజనమ్మ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉపేందర్రెడ్డి, మండల కరుణ వన్నూరస్వామి, జడ్పీటీసీ హసీనాబాను, సర్పంచులు లక్ష్మి, ఎంపీడీఓ భాస్కర్, ఎస్టీ రామ, బోజ రాజనాయక్, తొండి వెంకటేష్లు, నాగా, సుదర్శన్ రెడ్డి, ఓబులాపురం సర్పంచ్ మల్లికార్జున, రహమతుల్లా, సింగాడి జగదీష్, మంజునాథ్, వన్నకారప్ప, కళ్ళెం సురేష్, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రవేనా కొంచెం నిలబడట. హలో హలో హలో, కెమెరా కెమెరా సార్.
అనంతపురం జిల్లా మడకశిరలో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ పై తగిన అవగాహన కల్పించారు. స్థానిక పాఠశాలల్లో కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సిఎస్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఎస్ఐ శేషగిరి గుడిబండ ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళా అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ కాపు రామచంద్ర రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో బళ్ళారి రోడ్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేసి పూలమాలలతో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. రాయదుర్గం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ సిపి రెండో విడత ఆసరా పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. రాయదుర్గం మున్సిపాలిటీకి 791 మహిళా సంఘాలకు గాను 4.59 లక్షల అకౌంట్లలో జమ చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శిల్పా కమిషనర్ జబార్మియా రాష్ట్ర హౌసింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు వైస్ చైర్మన్ వాలీ భాష శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దసరా కన్నా ముందు ఆసరా పండుగ జరుపుకునే విధంగా మహిళా సంఘాల అక్కచెల్లెమ్మలకు ఆసరా కింద డబ్బుల్ని జమ చేయడం జరిగింది. రెండు విడతల్లో ఇప్పటికీ 12,517 రూపాయలని వాళ్ళు జమ చేయడం జరిగింది. ఈ రెండు విడతల్లో కూడా కలిసి 25,500 రూపాయలని వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది. ఈ ప్రకారంగా లెక్కేసుకుంటే మహిళలకి చేయూత కింద కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యాదీవెన, వసతి దీవెన, ఈ రకంగా చేజోడు లాంటి రకరకాల కార్యక్రమాల ద్వారా ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలని అక్కచెల్లెమ్మల అకౌంట్లోకి వేయడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పు చేస్తున్నాడు జగన్ అన్న అని చెప్పి నిందలు వేస్తూ ఉన్నారు. కానీ అప్పు చేసినా కూడా కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా కూడా అక్కచెల్లెమ్మలకి ఇతరత్ర సంక్షేమ పథకాలకి ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతీది కూడా నేరుగా అకౌంట్లోకి ఇస్తున్నారు. ఇంతకు ముందు రోజులలో పెన్షన్ కావాలంటే లంచం, ఇల్లు కావాలంటే లంచం, రేషన్ కార్డు కావాలంటే లంచం, ఆరోగ్యశ్రీ కార్డు రకరకాలుగా ఉండేది ఇంతకుముందు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఎవరికి రూపాయి డబ్బు ఇవ్వకోకుండా తంచనగా పెన్షన్ కూడా ఉదయం 6 గంటలకే ఇంటికి తెచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజల రక్తాన్ని పిలిచినారు. కానీ వాలంటీర్లు నిస్వార్థంగా ఎంతో కష్టపడి అన్ని రకాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అడుగున కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల సహాయ సహకారాలని మహిళలకు అక్కచెల్లెమ్మలకి అందిస్తున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళన్ని దాన్ని గుర్తుపెట్టుకుని జగన్ అన్నకు వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి జగన్ అన్న ఈ 5 సంవత్సరాలు మాత్రమే కాదు, రాబోయే 30 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి కొనసాగుతాడు. కాబట్టి 1983లో చంద్రబాబు నాయుడు ఘోరమైన ఓటమిని చవిచూశాడు ఎమ్మెల్యేగా. 2024లో ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయమని చెప్పి సందర్భంగా చెప్తున్నాము. ఇంకా పార్టీ అధ్యక్షుడు కొడుకు మన ఓడిపోయినాడు. ఈసారి పార్టీ అధ్యక్షుడే జాతీయ అధ్యక్షుడే ఓడిపోతాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నామరూపం లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అడుగడుగున అందరికీ సహాయం చేసుకుంటూ సుపరిపాలన అందించబోతున్నాడు సుదీర్ఘకాలం అని చెప్పి చెప్తున్నాను. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ కదిరి వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని నిలదీశారు మహిళలు. సరైన హామీ ఇవ్వకుండా అక్కడ నుంచి వెనుతిరిగారు. ఏంటి
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కోమటివారి చెరువు ట్యాంక్ బండ్పై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఏ నరసింహుల ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా గ్రేస్టాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోర్ట్ దాత్రి రేవతి స్వచ్ఛంద సంస్థల సచివాలయాల మహిళా సంరక్షణ సెక్రటరీలు విద్యార్థులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చివరి స్థాయి వరకు అవేర్నెస్ లేకపోవడం వల్ల క్యాన్సర్ అనేది చివరి దశకు సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ కు వెళ్ళి చనిపోయే పరిస్థితుల వరకు మనకు అవగాహన లేకపోవడం వల్లనే అంతవరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ పట్ల అవగాహన రావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ క్యాన్సర్ రన్ ఈ కార్యక్రమంలో మదనపల్లి పట్టణ టోటల్ ప్రయారిటీ పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో డాటరీ ఫౌండేషన్ మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు, పాల్గొనడానికి అవేర్నెస్ ఇవ్వడానికి, మమ్మల్ని కూడా ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. కొన్ని చనిపోతున్నారు అంటే క్యాన్సర్ అనేది ఎలా అంటే మామూలుగా ఏ ఎన్ని వ్యాధులకైనా కానీ మొదటి దశలోనో రెండో దశలోనో ఏదో ఒక సింటమ్స్ చూపిస్తాయి, కానీ క్యాన్సర్ అన్నది చాలా వరకు దాని ప్రభావం పూర్తిగా మనిషి కిందికి పడిపోయే వరకు కూడా చూపించని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి చాలా వరకు కూడా మనము ప్రజల్ని అవేర్నెస్ చేయాలి. కాబట్టి ఈ పోలీస్ శాఖ కానీ విద్యార్థుల ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాము. అదేవిధంగా దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దీంట్లో ఈ ప్రజలకు అవగాహన కలిగించే విషయంలో మాకు అవకాశం కల్పించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు, మిగతా పెద్దలకు కూడా మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరూ కూడా పాల్గొని క్యాన్సర్ పైన అవగాహన కల్పించడంలో రన్ కార్యక్రమం 15 మినిట్స్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియా ద్వారా ఇది ఎక్కువగా ప్రజల అవగాహన తీసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఈ యొక్క ఆధ్వర్యంలో ప్రజలకు క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలనే యొక్క ముఖ్య ఉద్దేశంతో గ్లోబల్ వర్చువల్ రన్ అనేది మన యొక్క మదనపల్లి టౌన్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసు, అదేవిధంగా మనకు టౌన్లో ఉన్నటువంటి వాలంటీర్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి దాత్రి ఫౌండేషన్ బోర్డు, అదేవిధంగా వివిధ మనకు ఇక్కడికి వచ్చినటువంటి స్టేట్లో సంబంధించినటువంటి వివిధ స్టూడెంట్స్ను కూడా అందరినీ కూడా పార్టిసిపేషన్ చేసి ప్రజల్లో ఒక అవగాహన, క్యాన్సర్ మీద అవగాహన రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో 15 సెకండ్స్ వీడియో తీసి
ప్రజెంట్ ఉండే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ప్రజలందరూ కూడాను క్యాన్సర్ మీద అవగాహన వచ్చి క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలకు అవేర్నెస్ కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ బులెటిన్ అప్డేట్స్ కి పోర్షన్ ఏమంటే తెలుగు న్యూస్.